ఆలు లేదు చూలు లేదు టీడీపీలో హోంమంత్రులకు డిమాండ్. ఆలు లేదు చూలు లేదు అని ఒక ముతక సామెత ఉంది. ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీ గురించి కూడా చూడబోతే అలాగే ఉంది. మరి టీడీపీకి 2019 ఎన్నికలలో 23 సీట్లు వచ్చాయి. వీటికి ఎన్ని పొత్తులు కలుపుకున్నా మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి అంటే 88 సీట్ల మార్క్ చేరడానికి ఇంకా 65 సీట్లు సాధించాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ఒక విధంగా బిగ్ టాస్క్ అన్నమాట. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు, చంద్రబాబు జైలు పాలు కావడం వల్ల సింపతి వస్తుంది, ఇంకా వైసీపీ ప్రభుత్వం మీద జనాల వ్యతిరేకత, ఇలా అన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తామని టీడీపీకి ధీమా కనిపిస్తోంది. దాంతో ఈసారి అధికారం మాదే అని ఆ పార్టీ చెప్పుకుంటోంది. సరే అధికారంలోకి వస్తామనడం వేరు, వచ్చేస్తున్నామని చెప్పడం వేరు. అయితే టీడీపీ అధికారంలోకి రావడమే తరువాయి, మధ్యలో క్యాలెండర్ డేట్లే అడ్డు అన్నట్లుగా ఆరాట పడుతోంది అంటున్నారు. అంటే 2023 డిసెంబర్ ముగిసి 2024 మార్చి దాటితే ఇక కుర్చీ తమదే అన్నది టీడీపీ మాటగా ఉంది. దాంతో ఇక మంత్రి పదవులు, ముఖ్య శాఖల మీద జోరుగా చర్చ సాగుతోంది. టీడీపీలో కీలక శాఖ మీద చాలామంది సీనియర్లు కన్నేశారన్నది చాలా కాలంగా ప్రచారంలో ఉన్నదే. అన్ని శాఖల కంటే కూడా హోంశాఖ మీదనే కన్ను చాలామందికి ఉంది. అందరిదాకా ఎందుకు చంద్రబాబు తనయుడు, చిన్నబాబు కూడా హోంశాఖ మీద తెగ మోజుందంటున్నారు. ఆయన తమ పార్టీ అధికారులకు వస్తే వైసీపీ సంగతి చూస్తానంటున్నారు. ఒక్కొక్కరి చట్టాను రెడ్ బుక్ పెట్టి మరీ రాసుకుంటున్నానని కూడా అంటున్నారు. ఎవరిని అసలు వదిలేదు లేదు అని కూడా చెబుతున్నారు. దాంతో ఆయన ఖచ్చితంగా హోంశాఖనే టార్గెట్ చేశారని అంటున్నారు. చంద్రబాబు సీఎం అయితే చిన్నబాబు హోంమంత్రి అన్నమాట. హోంమంత్రి అంటే సీఎం తర్వాత అంతటి పోస్ట్. ఈ పోస్ట్ను చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా సీఎంగా ఉన్న టైంలో గోదావరి జిల్లాలకు చెందిన నిమ్మకాయల చినరాజాపుకి ఇచ్చారు. ఆనాడే చాలామంది ఈ పోస్ట్ మీద మోజుపడ్డా చంద్రబాబు ఉమ్మడి ఏపీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కడు నమ్మకస్తుడైన రాజప్పకే కట్టబెట్టారని అంటారు. ఉమ్మడి ఏపీలో మొదట ఎలిమినేటి మాధవరెడ్డి హోంమంత్రిగా చేశారు. ఆ తర్వాత దేవేందర్ గౌడ్ ఈ శాఖను నిర్వహించారు. దేవేందర్ గౌడ్ కీలకంగా వ్యవహరించడమే కాదు, ఒక దశలో చంద్రబాబు సీఎం పోస్టుకే పోటీకి వచ్చారు అని అంటారు. దాంతో ఈ పవర్ఫుల్ పోస్ట్ని చంద్రబాబు తర్వాత తన మాట వినేవారికి ఇచ్చారు అని అంటారు. ఇక తండ్రి చంద్రబాబు సీఎం అయితే కొడుకు చిన్నబాబుకు అంతటి ప్రాముఖ్యత కలిగిన శాఖ ఇస్తే ఇక మిగిలిన వారికి ఏమిస్తారు అన్న చర్చ కూడా ఉంది. దాంతో చిన్నబాబుకు కాకపోతే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు ఈ శాఖ మీద కోరిక ఉంది అంటారు. ఆయన కూడా తనదైన శైలిలో వైసీపీలోని ప్రత్యర్థుల జాబితాను రెడీ చేసి ఉంచుకున్నారట. అలాగే మరో సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా ఈ పోస్ట్ మీద ఆశపడుతున్నారని అంటున్నారు. ఆయన కూడా నేనే హోంమంత్రిని అయితే అని ఆ మధ్య ఒకటి రెండు సందర్భాలలో మనసులో మాటను చెప్పేశారు. విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు కూడా హోంమంత్రి కావాలని ఉంది అని అంటున్నారు. ఆయన కూడా లిస్టులో ఉన్నారని టాక్. ఇదే విధంగా బీసీ నేతలైన కొల్లు రవీంద్ర వంటి వారు కూడా ఈ పోస్ట్ కోసం చూస్తున్నారని చెబుతారు. ఇక లిస్టు కనుక తీసుకుంటే చాలా పెద్దదిగానే ఉంది. అసలైన ట్విస్ట్ ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి రేపటి రోజున కీలక పదవులు ఇవ్వాలంటే ఆయన కూడా హోంశాఖనే కోరుకుంటారని మరో టాక్ ఉంది. మొత్తానికి టీడీపీ ప్రభుత్వం వస్తే హోంమంత్రులు చాలామంది రెడీగానే ఉన్నారని అంటున్నారు.